हेलो वेलकम टू माय चैनल लाइफ ऑफ नी ईरोजु कार्तिक पौर्णमी काबट्टी मेमु तुलसी पूजल चेस्तुन्नाम अंदुकनी डैडी अयिते मार्निंग वेल्ली पुव्वुलु तीसुकोनि वच्चारु पुव्वुल्नि मोत्तम दंडलुगा मोत्तम अल्लिन तर्वात नेनैते अक्कड तुलसी मातनि एक्कडैते पेट्टालनुकुंटुन्नानु अक्कड मोत्तम नीट्गा क्लीन चेसुकोनि अक्कड डेकोरेशन अयिते स्टार्ट चेद्दाम अनुकुंटुन्नानु ఈ సారైతే మొత్తం పందిరిని నేను ఇట్లా ఫోర్ సైడ్స్ పూల తొట్లు పెట్టి దాంట్లో స్టిక్స్ పెట్టి చేద్దాం అనుకుంటున్నా సో ఇట్లా ఫోర్ సైడ్స్ పెట్టిన తర్వాత దాంట్లో స్టిక్స్ కానీ పైప్స్ కానీ ఇంట్లో కొంచెం స్టాండర్డ్గా ఉన్నవి ఆ మట్టిలోకి కొంచెం వాటర్ వేస్తే మెత్తగా అవుతుంది కదా దాంట్లో మంచిగా ఇన్సర్ట్ చేసిన ఆ ఫోర్ స్టిక్స్కి జాయిన్ చేస్తూ ఒక మంచి థ్రెడ్ స్టాండర్డ్గా ఉన్నది థ్రెడ్ అయితే కడుతున్నా ఆ థ్రెడ్కి మనం కావాల్సిన డెకరేషన్ అయితే చేసుకోవచ్చు ఈసారి నేను దానికి బంతిపూలు అయితే కుట్టినా కానీ అది చాలా బరువు ఉంటుంది కదా సో ఆ తాడు అనేది మంచిగా ఆపలేదు కాబట్టి నేను ప్లాస్టిక్ దండలను అయితే ఇక్కడ డెకరేట్ చేస్తాను ఫస్ట్ మొత్తం తాడులకి ఆ తర్వాత రియల్ దండల్ని దేవుడికి కానీ వెనకాల వాల్కి కానీ డెకరేషన్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే ఆ బరువుకి మొత్తం కింద పడిపోతూ ఉంటుంది మనకి డెకార్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కదా అందుకని చాలా మంచిగా అనిపించింది అంత కలర్ఫుల్గా ఎల్లో ఆరెంజ్ వైట్ అన్ని పువ్వుల కలర్లో పెట్టగానే చాలా బాగుండే ఆ తర్వాత దాంట్లోనే ఇంకొంచెం లైటింగ్ ఇవ్వడానికి ఇప్పుడు మనం పూజలు చేసేసరికి ఈవినింగ్ అవుతుంది కాబట్టి ఇట్లా ఫెయిరీ లైట్స్ అయితే వేసిన ఇప్పటికే డెకార్ అయితే చాలా బాగా అనిపించింది దాంట్లో మళ్ళీ మేము ఆల్రెడీ ఫ్రెష్ ఫ్లవర్స్తోనే ఏదైతే అల్లినామో దండలు అవన్నీ కూడా దేవుడికి తులసిమాతకి ఇంకా ఆ చెట్టు మొత్తానికి మంచిగా డెకరేట్ చేస్తున్నాం ఫుల్ దండల్ని నింపేయాలి ఇట్లా మంచి డెకార్ చేయాలి పువ్వులతో అని అనుకున్నాను కానీ అక్కడ మనకున్న స్పేస్లో అన్ని దండలు అయితే మనకి ఫుల్గా హెవీ అయిపోతుంది కాబట్టి వెనకాల వాల్కి డెకరేట్ చేసిన అట్లనే కొంచెం లీవ్స్ లాగా దొరుకుతాయి కదా అవి తీసుకొచ్చి చెట్టుకి కింద మనం ఏదైతే స్టాండ్ ఉంటుందో దానికి అటు ఇటు గ్రీన్ కలర్ లీవ్స్ అయితే కట్టేసిన వీలైనంత వరకు నేను అల్లిన అన్ని దండల్ని ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నా అయినా సరే ఒక దండ అయితే మిగిలింది అది డోర్కి డెకార్ చేసేసినాం డోర్కి మెయిన్ డోర్ ఉంటుంది కదా దానికి డెకార్ చేసినాం ఆ తర్వాత ముందు స్టూల్ పెట్టిన దానిపైన పీట అయితే పెడుతున్నాం అట్లా హైట్లో ఉండడం వల్ల దీపాలు మంచిగా కనిపిస్తాయి అనేసి అలా పెట్టామన్నమాట నెక్స్ట్ ఆ తర్వాత నేను ఇట్లా గడపకి మొత్తం పసుపు రాసేసి మొత్తం గడప పూజ చేసిన తర్వాత దీపాలు వెలిగించి తులసిమాత పూజ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎవ్రీ టైం మమ్మీ చేస్తుండే కదా ఫస్ట్ టైం నేను చేస్తున్నా అన్నీ మమ్మీ పక్క నుండి చెప్తుంటే నేను చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఉసిరికాయ చెట్టును తీసుకొచ్చి తులసి మాత పక్కన మనమైతే దాంట్లో ఇన్సర్ట్ చేస్తున్నాం మట్టిలో పెట్టేసి దానికి జాయిన్ అయ్యేటట్టు కొంచెం నీట్గా పడిపోకుండా సెట్ చేస్తున్నాం ఆ తర్వాత ఇంట్లోకి వచ్చి దీపాలు అయితే వెలిగిస్తున్నాం మొత్తం అన్ని దీపాలని ఇంటి చుట్టూ ఇంకా దేవుడి దగ్గర పెట్టడానికి నేను ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే మా మమ్మీ స్టిచ్ చేసింది ఈ డ్రెస్ నేను మెటీరియల్ మదీనాలో తీసుకున్నా లెహెంగా ఇంకా బ్లౌజ్ వచ్చేసి సేమ్ ఫ్యాబ్రిక్తో కుట్టించిన సేమ్ కలర్ అండ్ లెహెంగాకి కింద రాణీ పింక్ కలర్ క్లాత్ తీసుకొని దాంతో ఫ్రిల్స్ పెట్టించి సేమ్ కలర్ దుపట్టా తీసుకున్నా ఇవన్నీ ఫ్యాబ్రిక్స్ నేను ఏ షాప్లో తీసుకుంటా మదీనాలో అనేది ఆల్రెడీ వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఎవరైనా కావాలంటే చెక్ చేయండి దీపాలన్నింటినీ ఇంటి చుట్టూ పెట్టేసుకొని ఆ తర్వాత పూజ కోసం జీలకర్ర బెల్లం తమలపాకులో పెట్టి ఉసిరికాయ చెట్టు తులసిమాత చెట్టు ఏదైతే కలిపి పెట్టానో అక్కడ పెట్టాను నెక్స్ట్ ఉసిరికాయ దీపం పెట్టడానికి ఉసిరికాయల్ని మంచిగా హాఫ్ కొంచెం పైన కొంచెం హాఫ్గా కోసేసుకొని దానిపైన దీపాలను పెట్టడానికి అక్కడ కోసి పెట్టుకున్నాను తమలపాకులో నెక్స్ట్ కాటన్తోని ఇట్లా వస్త్రం తయారు చేసి అది కూడా దేవతకైతే ఎక్కించిన తాలిలాగా మెట్టల్లాగా కాటన్తో చేసి పెట్టమని చెప్పింది మా మమ్మీ అలా చేశాను నెక్స్ట్ ఉసిరికాయలో ఏదైతే మనం హాఫ్ కోసి పెట్టుకున్నామో దాంట్లో మంచిగా పువ్వొత్తులాగా చేసి పువ్వొత్తునైతే పెట్టిన నెక్స్ట్ ప్రసాదం కోసం నేనైతే రవ్వ కేసరి చేస్తున్నా దానికోసం ఫస్ట్ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ అనేవి ఫస్ట్ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి అంటే ఈ ప్రాసెస్ అందరికీ తెలుసు కానీ నేను ఎలా చేస్తున్నానని చూపిస్తున్న చాలా టేస్టీగా అయింది అందుకని అందులోనే మిగిలిన నెయ్యిలో మనం ఇప్పుడు 1 కప్ రవ్వ వేసి బాగా వేయించుకోవాలన్నమాట ఇది బొంబాయి రవ్వ తీసుకున్నా దాన్ని కూడా సైడ్కి పెట్టేసుకొని ఆ తర్వాత ఇది కొంచెం చల్లారినచిన తర్వాత అదే ప్యాన్లో 1 కప్ పాలు వేసుకోవాలి పాలు మంచిగా బాయిల్ అయినాయి అని అనిపించిన తర్వాత 1 కప్ పాలకి ఒక 1 కప్ కంటే కొంచెం తక్కువ షుగర్ వేసుకోవాలి ఆ షుగర్ కొంచెం కరిగిన తర్వాత మనం ఇప్పటిదాకా ఏదైతే రవ్వ చేసుకున్నామో అది వేసుకోవాలన్నమాట అది వేస్తూ కలపడం అయితే నాకు అస్సలు రాదు ఎప్పటికీ ఆ తర్వాత దాంట్లో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఏవైతే మనం ఇందాక వేయించుకున్నామో అవి వేసేస్తే ప్రసాదం రెడీ
ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని నేను దేవుడి దగ్గర పెట్టేసిన. ద 365 ఒత్తులు మనం ఏదైతే కాల్చుకోవాలనుకుంటున్నామో దానికోసం ముందు కొంచెం ఫ్లవర్స్తో డెకార్ చేస్తున్నా. ఆ ఫ్లవర్స్ డెకార్ చేసిన తర్వాత దాని మధ్యలో కొంచెం ఈ 365 ఒత్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆయిల్ నెయ్యి వేసి కొంచెం కర్పూరం వేసి అది వెలిగించాలనుకుంటున్నా. నైట్ టైంలో కొంచెం ఈవినింగ్ టైంలో చేస్తున్నా కాబట్టి చాలా గాలి వచ్చింది. ఆ గాలికి మంచిగా ఉండాలంటే కొంచెం ఎక్కువగా కర్పూరం అవన్నీ వేస్తే మంచిగా వెలుగుతుంది కదా, అందుకని. ఆ తర్వాత ఏవైతే 5 ఉసిరికాయలు పెట్టానో వీటిని కూడా వెలిగించేసుకుంటున్నా. ఈవినింగ్ టైంలో కాబట్టి చాలా గాలి వచ్చింది, అయినా సరే అక్కడ ఉన్న అన్ని దీపాలను అయితే వెలిగిద్దామనేసి ముందు పెట్టిన దీపాంతలు అవన్నిటిని కూడా వెలిగించేసిన. ఆ 365 ఒత్తులని డాడీ వెలిగించినారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి రెడీగా ఉండండి. వేరే వీడియోతో మళ్ళీ వస్తాను.